డాటర్ ఆఫ్ అశ్విని దత్ అనే ట్యాగ్ నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి మంచి బాట అయ్యింది. కానీ నాదైన ప్రత్యేకతను చాటుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టం. అందుకే నా పని నేను శ్రద్ధగా చేసుకుంటాను అంటోంది స్వప్న దత్. నిర్మాణ రంగంలో ఆడవాళ్లు తక్కువ ఉన్నారన్నది వాస్తవమే. కానీ గత 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు మంచి మార్పు వస్తోంది. తెర వెనుక ఉన్న శాఖల్లో చాలామంది ఆడవాళ్లున్నారు. నేను తీసిన ఎవడే సుబ్రహ్మణ్యానికి పనిచేసిన టెక్నీషియన్స్లో 40% మంది ఆడవాళ్లే ఉన్నారు. ఆడవాళ్లు కారు డ్రైవ్ చేసినా, స్కూటర్ నడిపినా ఆ ఏం చేస్తుందిరే అనే రోజులు ఇప్పుడు పోయాయి. ఇప్పుడు మగవాళ్లు కూడా ఆడవాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మేల్ డామినేషన్ ఉంది, అందుకే ఆడవాళ్లు కొంచెం అగ్రెసివ్గా ఉండాలి. నేను కూడా అంతే. నా పని మీద నాకు పట్టుంది, వృత్తి మీద గౌరవం ఉంది. అందులో సక్సెస్ అవ్వాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే నేను కంటిన్యూస్గా సినిమాలు నిర్మించడం లేదు కాబట్టి లేడీ ప్రొడ్యూసర్ కదా, ఇబ్బందిగా ఉందేమో అనుకునే అవకాశం ఉంది. నాకెలాంటి ఇబ్బంది లేదు. మంచి సినిమాలు మాత్రమే తీయాలన్నది నా లక్ష్యం. అందుకే ఈ గ్యాప్. ఇక మహిళల సమస్యల గురించి చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అనే కాదు, కార్పొరేట్ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఇబ్బందులుంటాయి. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. కానీ సమస్యలున్నాయి కదా అని పారిపోతే ఏమీ సాధించలేమని అంటోంది యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ స్వప్న దత్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఆంధ్రపల్స్.com కి సబ్స్క్రైబ్ అవ్వండి. డాటర్ ఆఫ్ అశ్విని దత్ అనే